कुशौ कल्पलतां विषाणं दधत् स्वतुण्डाहितबीजपूरः रक्तस्त्रिनेत्रस्तरुणेन्दुमौलिः हरोज्ज्वलो हस्तिमुखोऽवतान्नः श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकम्

विश्वेश्वरलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गम् चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गं రుభుగీత శివరహస్యానికి హృదయస్థానంలో ఉన్నది అని మనం మునిపే చెప్పుకున్న ఆరు అంశం శంకరాంశం అదంతా రుభుగీతయే రుభుగీత చివరిలో మనం చెప్పుకున్నటువంటి సుదర్శన ఉపాఖ్యానం ఏదైతే ఉందో అది కూడా దానిలో అంతర్భాగమే అంటే రుభుగీతలో చెప్పబడ్డటువంటి ఏ బ్రహ్మతత్వం ఉందో అది అనుభవానికి రావడానికే ఏం చేయాలో చెప్పేదే సుదర్శన ఉపాఖ్యానం అసలు నిజానికి గీత బ్రహ్మవిద్య అనేది ఏదో పరోక్షమైన విషయమేం కాదు నిజానికి ఏ శివుడు గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ శివుడు అసలు తత్వం చెప్పేదే విద్య శివుడు అనగానే మనకు ఆయన దూరమైన వస్తువు కాదని ఎంత దగ్గరైన వాడు అంటే ఆఖరికి మనలో నేను అనబడే చైతన్యానికి ఆధారమై ఉన్నవాడైనా అత్యంత సన్నిహితంగా చేసి ఆ ప్రేమ ఎంత ఉద్ధృతం కావాలంటే ఆయన తప్ప అన్యము లేదు అనేటువంటి స్థితి కావాలి ఆయన తప్ప అన్యము లేదు అన్నప్పుడు అన్యము లేదు అనేవాడు కూడా ఆయనకు కాడు ఆ స్థితే శివానుభూతి పరిపూర్ణ శివానుభూతి ఆ శివానుభూతిని ఉపనిషత్తు బ్రహ్మానందమని బ్రహ్మానుభవం అని అది పొందడానికి విచారణ మార్గాన్ని కూడా ఉపదేశించింది కనుక ఉపనిషత్తులన్నీ కూడా పరిపూర్ణమైన శివానుభూతులు ఇవ్వడానికి ఇస్తున్నది శివునే బ్రహ్మము అన్నారు ఆ బ్రహ్మము అహం రూపంలో మనలో ప్రకాశిస్తున్నాడని తెలుసుకుని బ్రహ్మముతో తాదాత్వ్యం చెందిన జీవుడు ఇంకా ఉపాధుల తాదాత్మ్యం విడిచిపెడతాడు ఉపాధుల తాదాత్యం విచారణతో విడిచిపెడుతూ బ్రహ్మచింతన చేసేవాడు క్రమంగా బ్రహ్మ తాదాత్మ్యం పొందుతాడు ఇదేనండి బ్రహ్మ అంటే మరొకటి కాదు వేదాంతం చెప్తున్న అంశం అదే అలాంటి శివానుభూతిని పొందడానికి శివానుగ్రహం కావాల్సిందే ఆయన చేరదీస్తే గాని మనం వెళ్ళలేం తల్లి దగ్గరికి వెళ్ళిన పిల్లాడు ఎత్తుకోమని చేతులు చేస్తాడు కానీ భుజం అందుకోలేడు తల్లి ఎత్తుకోవాలి అలాగే పరమాత్మను మనం అందుకోవాలని తహతహలాడితే తపన పడితే పిల్లాడు తల్లి ఎత్తుకోవాలని ఎంత ఏడుస్తాడో అంత ఏడిస్తే తప్పకుండా పరమేశ్వరుడు ఎత్తుకుని తనలో ఐక్యం చేసుకుంటాడు అది మన ప్రయత్నం అంత గట్టిగా ఉండాలి ఈశ్వరానుగ్రహం ఉండాలి అని ఈశ్వరానుగ్రహమే జ్ఞానాన్ని ఇస్తుంది కనుక భో సుదర్శన విప్రేంద్ర శివార్చన పరాయణ జ్ఞానపాత్రం భవా అనేవ విశ్వేశృపయా అధునా నారాయణుడి సుదర్శనుడు అనేటువంటి విప్రోత్తమని కాశీక్షేత్రానికి తీసుకువెళ్ళి ఆ గంగలో స్నానం చేయించి తాను స్వయంగా దీక్షనిచ్చాడు బహుకాలం ఆ మహానుభావుడు శాస్త్రం చెప్పిన విధంగా కాశీక్షేత్ర వాసం చేశాడు ఇది చాలా ముఖ్యమైన అంశం కాశీకళ్ళు ఉండిపోయేవని కాదు శాస్త్రం చెప్పిన విధంగా కాశీలో ఉండాలి అలా ఉన్నాడు ఆ మహానుభావుడు అందులో ఎప్పుడు ఏ ఏ విధులు చేయాలి ఏ విధంగా ఆరాధనలు చేయాలి దీక్షలు వహించాలి ఇవన్నీ పాటించాడు అలా బహుకాలం చేసిన తర్వాత బహులింగాలను నర్చించిన తర్వాత బహుతీర్థములందు స్నానం చేసిన తర్వాత కేవలం జ్ఞానం అంటే మోక్షోపాయమైన జ్ఞానమే కావాలని తపస్సు చేసిన దానికి ఫలితంగా నారాయణుడు ప్రత్యక్షమే చెప్తున్నాడు జ్ఞానపాత్రం భవా అనేవా నువ్వు ఇప్పుడు జ్ఞానానికి పాత్రుడు వయ్యో ఎందువల్ల విశ్వేశృపయా అధునా భగవత్ కృప పొందడానికి అవరోధముగా ఉన్న పాపములు నువ్వు చేసిన వ్రతాల వల్ల పోయాయి కనుక వ్రతాచరణ పాపాలను పోగొడుతుంది పాపం ఎందుకు పోవాలంటే జ్ఞానానికి అది ప్రతిబంధకం కనుక ఆనందానికి కూడా ప్రతిబంధకం పాపమే కనుక మనం దుఃఖాలు అనుభవిస్తున్నామంటే పాప ఫలమే కానీ అత్య ఆత్యంతక దుఃఖం ఏంటంటే అవిద్య అది కూడా తొలగించగలిగేది ఈశ్వరు కృప అది పొందడానికి అవరోధంగా ఉన్న పాపములు ఆయన ఆరాధన వల్ల నీకు తొలగేయి ఇప్పుడు నేను నీకు ప్రత్యేకమైన దీక్షను ఇస్తున్నాను ఇది సంవత్సరం పాటు ఈ దీక్షను ఆచరించు అప్పుడు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా లభిస్తుంది అంటూ విశ్వేశ విశ్వేశృపయా తే అధ్య ముక్తిరంతే భవిష్యతి అని చెప్తూ అదేమిటంటే నాంనాం సహస్రముత్తమం ఉత్తమమైనటువంటి సహస్రనామ విద్యని నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పగానే పైగా విధానం చెప్తున్నాడు ఇది నువ్వు తీసుకుని దీనితో విశ్వేశాన్ని ఆరాధించు ఈ నామాలు పఠనం చేయి పారాయణ చేయి దీన్ని నామావళిగా మార్చి బిళవ పత్రాలతో శివుని ఆరాధన చేయు వర్షమేకం ఒక సంవత్సరం పాటు ఇలా చేయు అది నిరాహారో ఆహార నియంత్రణ చేసుకుంటూ విశ్వేశం పూజయన్ సదా సంవత్సరాంతే ముక్తస్థం భవిష్యత్ న సంశయ ఇలా సంవత్సరం చేసినట్లయితే సంవత్సరాంతలో నువ్వు ముక్తిని పొందుతావు అని నారాయణుడు చెప్పాడు ఇంత తపస్సును ఆచరించిన సుదర్శనుడికి ఉపదేశించాడండి ఇక్కడ అప్పుడు సుదర్శనుడు ప్రణమ్య హరిని నమస్కరించి యయాచేత్తం నామ్నాం సహస్రముత్తమం నువ్వు చెప్పినటువంటి ఆ సహస్రనామ విద్యని దయచేసి అనుగ్రహించని ఆయన పాదాలపై పడి వేడుకున్నాడు ఎందుకంటే ఒక మంత్రాన్ని పొందేటప్పుడు ఎన్నో జన్మలు పుణ్య విశేషమంటే గానీ అది లభించదు అని తెలుసుకుని శరణాగతుడే అత్యంత భక్తి శ్రద్ధలతో పొందాలి అలాంటి వాడే భగవద్ అనుగ్రహం పొందగలడు అందుకే సహస్రనామాలు ఏవో ఒక స్తోత్రం అని కాకుండా ఎంత శ్రద్ధగా ఆయన అడిగాడు చూడండి ఇక్కడ ఆ విధంగా సహస్రనామ విద్యను పొంది దానితో పరమేశ్వరుని ఆరాధన చేసుకున్నాడు అది కూడా నిరంతరం జపం వలె ఆ నామాలని స్మరణ చేసుకోవడం పూజితో బిల్వపత్రకెయి విశ్వేశ్వరుని బిల్వపత్రాలతో ఈ నామావళితో పూజించాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినటువంటి ఫలంగా ఆయనకు నారాయణుడు అనుగ్రహిస్తూ విష్ణువు కరుణిస్తాడు ఆయన ఎందుకంటే నీకు ముందే చెప్పాను ఆ అత్రైవ ఆమరణం విప్రా వసత్వం నియతాశనహ ఆహార నియంత్రణతో ఆమరణం మరణపర్యంతం అత్ర వస ఈ కాశీ క్షేత్రం నువ్వు నివసించు మరణ పర్యంతం కూడా ఇక్కడే ఉండాలి నువ్వు పైగా అలాగే నియతాసన ఆహార నియంత్రణ అన్నాడు అంటే కేవలం తినే తిండి మాత్రమే కాదండి తప్పకుండా తినే తిండిని కూడా నియంత్రించుకోవాలి కాశీ లాంటి క్షేత్రాల్లో వసించుతున్నంత కాలం కేవలం ప్రాణరక్షణార్థం సాధనార్థం మాత్రమే భుజించాలి తప్ప భోగార్థం భుజించరాదు అత్యాసి పనికిరాదు అంటే ఎక్కువగా తినరాదు అని ఇది ఆహార నియమం అలాగే ఇక్కడ మాటి మాటికి నియతాసన అని ప్రత్యేకం చెప్పడంలో శంకర భాష్యం మనం అనుసరించి చూస్తే ప్రాపంచిక విషయాలు అనుభవించడమే ఆహారము నియతాసన అంటే ప్రాపంచిక విషయ ఆలోచనలు కూడా లేకుండా తదనుభవాన్ని పరిత్యజించి అని అర్థం ఇక్కడ అంటే ఇతర విషయములు లోపలికి గ్రహించకుండా అనేది ఆహార నియంత్రణ అనే మాటకి నిజమైన అర్థం అండి ఇక్కడ నామ్నాం సహస్రం ప్రజపను శరుద్రియమేవచ్చ అంతేకాదు అంతర్గృహాత్ బహిస్థిత్వా పూజయాసు మహేశ్వరం నువ్వు పూజ చేసేటప్పుడు స్వామి అంతర్గృహానికి బయట వసించు అంతర్గృహంకి కేవలం దర్శనార్థం వెళ్ళి సాధన చేసుకోవాలే తప్ప అంతర్గృహంలో నివాసం ఏర్పరచుకోరాదు అంటే మొత్తం కాశీ పంచక్రోసాత్మకమైతే విశ్వనాథుని ఆధారం చేసుకుని అంతర్గృహం ఉంటుంది అంతర్గృహం ఏమిటి తర్వాత తెలుసుకుందాం అంతర్గృహంలో చాలా జాగ్రత్తగా మసలాలి కించిత్ తేడా వచ్చిన ప్రమాదములు ఉంటాయి ఎందుకంటే అంతర్గృహం ఒక మహాజ్యోతి ఉంటుంది అక్కడ అందుకే చాలా జాగ్రత్తగా మసలాలి అక్కడ నివాసం కూడా ఏర్పరచుకోకూడదు నిత్యనైమిత్తిగా అది విశేషాలు ఏవైతే ఉంటాయో అంటే కాలకృత్యాదులు ఆహార సేవనము మనం బ్రతకడానికి చేసే నిత్యకృత్యములు ఇవి ఆ నిత్యకృత్యాలు ఎప్పుడూ కూడా అంతర్గృహంలో చెయ్యరాదు గనక స్వామిని ఆరాధించుకో వచ్చి వసించాల్సింది ఎక్కడ అంటే అంతర్గృహాత్ బహిస్తిత్వ అక్కడ వసిస్తావు వసించినప్పుడు నీ నివాసంలో నిరంతరం శివార్చన చేసుకో అదేవిధంగా మిగిలినటువంటి క్షేత్రాలు తీర్థాలు కూడా ఇందులో ఉన్నవే ఉన్నాయో అవన్నీ సంచరిస్తూ ఉండు అంటూ బిల్వార్చన చెయ్యు అని చెప్పాడు బిల్వార్చన సామాన్యం కాదయ్యా అంటూ బిల్వార్చన వైభవం మళ్ళీ అడుగడుగున శివరహస్యంలో మనకి బిల్వార్చన కనబడుతూ ఉంటుందని చైత్రే పాతకైర్ విప్రముక్తో వైశాఖే వై దుఃఖశాఖా విముక్త చైత్రమాసంలో విడవకుండా ప్రతిరోజు బిల్వార్చన నియమంగా చేసినట్లయితే ఆశ్చర్యకరమైన మహాపాతకాల నుంచి కూడా బయటపడతాడు ఆశ్చర్యకరం ఏంటంటే అలాంటి పాపాలు వింటేనే అయ్యో అనిపిస్తాయట అలాంటి పాపాలు ఏవైనా చేసి ఉంటే చైత్రమాత శివ శివ వల్ల వల్ల పాపములు తొలుగుతాయి వైశాఖేవై దుఃఖశాఖా విముక్త వైశాఖ మాసంలో ఆరాధన చేస్తే దుఃఖశాఖలు పోతాయన్నాడు దుఃఖశాఖలు అంటే కొమ్మలు విస్తరించుకున్నట్టు దుఃఖం విస్తరిస్తూ ఉంటుందండి ఒక చెట్టు నుంచి కొమ్మ రమ్మ పువ్వు వచ్చినప్పుడు ఒక ఏడుపు నుంచి పది ఏడుపులు వస్తూ ఉంటాయి దుఃఖం అలాగలాగా పెరిగిపోతుంటుంది అలాంటి దుఃఖశాఖలు పోగొడ పోగొట్టుకోవడానికే వైశాఖంలో బిల్వార్చన గొప్పది శ్రేష్ఠో భవతి జ్యేష్ఠ మాసంలో కాని శివారాధన బిల్వాలతో చేసినట్లయితే ఇప్పుడు శ్రేష్ఠుడవుతాడు అంటూ గొప్పవాడవుతాడు ఆషాఢమాస పుత్రప్రాప్తి ఆషాఢమాసంలో బిల్వదళాలతో స్వామిని ఆరాధించినట్లయితే పుత్రప్రాప్తి లభిస్తుంది శ్రావణే శ్రాంతి నాశ శ్రావణమాసంలో చేసినట్లయితే శ్రాంతి అంటే శారీరకమైనటువంటి ఒక నిస్సత్తువ అలసట ఇవి తొలుగుతాయన్నాడు భాద్రే భద్రో భవతి భాద్రపద మాసంలో అర్చన చేసినట్లే భద్రములు లభిస్తాయి అశ్వినివి అశ్వప్రాప్తి అంటే అశ్విని మాసంలో చేస్తే అశ్వములు లభిస్తాయి ఇక్కడ అశ్వములు అంటే వాహనము అని అర్థం చేసుకోవాలి తాత్వికంగా పరమార్థంగా అర్థం చేసుకోవాలంటే ఇంద్రియ పుష్టి అని అర్థం అశ్వాలకి ఇంద్రియములు ఉపలక్షణంగా చెప్తారు కార్తీకే కీర్తి లాభ కార్తీక మాసంలో కీర్తి లభిస్తుంది కీర్తి అంటే ఏమిటో కాదండి మన గురించి పది మంది మంచి అనుకుంటే అదే కీర్తి ఇంకేం అక్కర్లేదు మార్గే ముక్తేర్ మార్గం మార్గశిర మాసంలో ఆరాధన చేస్తే ముక్తి మార్గం లభిస్తుంది మార్గశిరమాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రం అందులో ధనుర్మాసం అని చెప్పబడేటువంటి మాసం అయితే మరీను చాంద్రమానం ప్రకారం మార్గశీర్షం ఇంకా విశేషం సౌరమానం ప్రకారం ధనుర్మాసం ధనుర్మాసం శివవ్రతానికి చాలా ప్రీతి చాలామంది తెలుసుకోండి ఇక్కడ కార్తీక మాసం ఎంత ప్రీతియో అంత దామోదర ప్రీతి ధనుర్మాసం ఎంత విష్ణు ప్రీతి అంత శివ ప్రీతి ఈ ధనుర్మాసంలోనే పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించి అరుణాచలంలో నిలబడ్డాడు అందుకే అది విశేషం మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ధనుర్మాసంలోనే పార్వతీ కళ్యాణం కూడా జరిగింది ఇంత విశేషమైన అంశం ఉంది కనుక ధనుర్మాసం ప్రత్యేకంగా నేటికి శివ సంప్రదాయం తెలిసిన వాళ్ళు మాత్రం పాటిస్తూనే ఉంటారండి తమిళనాడులో శివాలయాలన్నింటిలో కూడాను తిరువెంబావి అనేది పారాయణ చేస్తారు మన తెలుగువారికి ఇక్కడ దాకా దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు కనుక లేదు అయితే తిరుప్పావే తిరువంబావి పవిత్రమైనవి కానీ అవి పారాయణ చెయ్యాలి అని మనం నియమం పెట్టుకోవలసిన అవసరం లేకుండానే శివుని విష్ణువుని కూడా ఆరాధన చేసుకోవచ్చు ధనుర్మాసం అంత పవిత్రమైనటువంటిది ఎందుకంటే వీళ్ళ రచనలు రాకముందు నుంచి ధనుర్మాసం ఉంది ధనుర్మాసంలో మహాత్మురాలు తిరుప్పావే రచించింది అదే ధనుర్మాసంలో మరో మహాత్ముడు మాణిక్యవాచకరు తిరువెంబావే రచించాడు రెండూ గొప్పవే కంచి పరమాచార్య భాషలో తిరుప్పావే తిరువింబావే కూడా రెండు కళ్ళు అని చెప్పారు అందుకే రెండింటికి మనం నమస్కారం చేసుకుందాం మంత్ర సంహితమైనటువంటి ఆ రెండిటికి నమస్కరించుకుని ఇందులో ప్రధానంగా ఉషక్కాల పూజ ధర్మమాసంలో విశేషం అందులో బిల్వదళాలతో స్వామిని మార్గశీర్షమాసంలో పూజించినట్లయితే మార్గే ముక్తేర్ ముక్తేర్మార్గమేతల్ లభేత పుష్యే పుణ్యం పుష్యమాసంలో చేసినట్టు పుణ్యములు లభిస్తాయి పుణ్యములు అంటే ఏది చేయడం వల్ల మనం పవిత్రమవుతామో దానికి పుణ్యం అని పేరు అలాంటి పుణ్యాలు చేసే అవకాశం చేసిన పుణ్యాలు ఫలించే అవకాశం పుష్యమాసంలో స్వామివారికి బిల్వార్చన చేయడం వల్ల వస్తుంది చ అఘనాశ సర్వపాప నాశనం మాఘమాసంలో కలుగుతున్నది ఫల్గుత్వం హో ఫాల్గునే మాసిన షేత్ ఫాల్గున మాసంలో ఫల్గుత్వం పోతుంది అన్నాడు ఫల్గుత్వం అంటే అల్పత్వము అని అర్థం ఇక్కడ అన్ని విషయాల్లోనూ అల్పంగా ఉండే స్థితి కొందరు జాతకాల్లో ఉంటుంది అన్నిట్లోనూ అటు విద్యలోను సంపదలోను శారీరక పుష్టిలో అన్నిట్లో అల్పులే అలాంటి నీచత్వం అల్పత్వం ప్రారంభవశాత్తు వస్తూ ఉంటాయి కొన్ని జాతకాలు ఏం చేస్తాం ఇవాళ కూడా అద్భుతంగా ఉన్నాడన్నా మరొకడు అల్పంగా ఉన్నాడన్నా ఇదివరకు ప్రారంధ ఫలములే గర్వించడానికి ఏమీ లేదు సోకించడానికి ఏమీ లేదు కర్మానుభవం అని తెలుసుకోవాలి వాటి నుంచి తొలగించుకోవడానికి ఇలాంటివన్నీ చెప్పబడుతున్నాడు అందుకే విశేషించి ఫాల్గొన మాసంలో స్వామివారికి బిల్వార్చన చేసినట్లయితే అటువంటి అల్పత్వం పోతుంది ఇవన్నీ సకామంగా ఆరాధిస్తే వచ్చే ఫలితాలు నిష్కామంగా ప్రేమగా ఆరాధించేవాడికి స్వామి యొక్క పరిపూర్ణమైన కృప లభించి ముక్తిహేతువైన జ్ఞానం కూడా ఆయన ప్రసాదిస్తాడు అదేవిధంగా అర్చనల్లో ఇవన్నీ చేస్తున్నాడండి సుదర్శనుడు అందుకే చెప్తున్నారు సంవత్సర కాలం చేయమన్నారుగా కాలం ఆయన ఎలా చేశాడు అనేది వివరం కొన్ని మనం చెప్పుకుంటున్నాం దుర్వాంకురైర్ అభినవై శశిధామచూడలింగార్చనైన పరిశేషయదంకురాణి సంసార ఘోరతర రూపకరాణి సద్యో ముక్తింకురాని పరివర్ధయ తీహధన్యహ ప్రతిరోజు కూడా పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు దుర్వాంకురములు అంటే గరికలు అవి మొలకలుగా ఉన్నటువంటి లేత గరికలు ఈ లేత గరికలతో చంద్రశేఖరుని లింగాన్ని కానీ అర్చించినట్లయితే వాడి పాపపు అంకురాలు అంటే పాపపు మొలకలన్నీ దగ్ధమవుతాయి ముక్తి మొలకలు మొలుస్తాయని చెప్తున్నాడు ఇక్కడ పాపపు మొలకలు అంటే ఇంకెంతగానో ఉన్నాయో మొలక దశలోనే పాపాలన్నింటినీ తొలగించి ముక్తిని మొలిపింపజేస్తాయి గరిక మొలకలు అంటూ గరికలు పూజ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు అలాగే అభిషేకంలో కూడాను వివిధమైన ద్రవ్యాలతో అభిషేకించడం ఇవన్నీ చేస్తున్నాడు సుదర్శనుడు ఇది చేస్తే మంచిది అని మనకు చెప్తూ ఉన్నప్పుడు ఆ ద్రవ్యాలు మనకు గుర్తుకొస్తే శివలింగం గుర్తొస్తుంది కదా అంటే వింటున్నప్పుడు మనకు తెలియకుండా భావన రూపంలో అర్చించినట్లే అందుకే ఫలాలు వినడం కూడా చేసిన ఫలాన్ని ఇస్తుంది ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఇవన్నీ శ్రద్ధగా వినాలి అది మనసు పెట్టి విన్నామనుకోండి తప్పకుండా వారాధిస్తున్న భావం వచ్చి ఆ భావం సత్ఫలితాన్ని ఇస్తుంది గోక్షీరిక్షు క్షుద్రఖండాజ్యదఘ్నసన్నారాళై పానసామ్రాదిసారైసానం సత్తారత్నతోయై గంధోదై వాసించ దోషైర్విముక్త శివుడికి అభిషేకం అత్యంత ముఖ్యం గనక అభిషేక విషయంకి వచ్చిన ప్రకల్లా గోక్షీరం అంటే ఆవు పాలు విశేషించి చరకురసము ఇక ఆజ్యము మధువు ఇక పంచగవ్యములు కూడా విశేషమే సన్ నారాయణి నారేళై అంటే నారికేళములు కొబ్బరి నీరు ఇక పనస మొదలైనవి ఇలాంటి స్వామి గురించి అభిషేక ద్రవ్యాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ చేయడం వల్ల గంధతో ఎంతో గాని అర్చించినట్లయితే ఇవ చేస్తే దోషైర్విముక్త సర్వదోషైర్విముక్త అలాగే లింగం మాకాంతశ్య పశ్యంతి సంసార భుజంగ భంగ పతనానంగా వ్యంగం సర్వసమర్చనం భగవత సాంగం వేల శ్లోకాలు ఎంత రమ్యమైన శైలిలో రచించాడు మహానుభావుడు వ్యాసదేవుడు జగీషవ్యుడు ఎవరో వరకు నమస్కారం చేసుకోవాలండి అతను సాక్షాత్తు శివునితో అభిన్నుడైన వాడు మాత్రమే ఇలా రచించగలడు అందులో చెప్పబడుతున్నది మాత్రం వైదికమైనటువంటి ఆర్షమైనటువంటి దివ్యమైన రచన శివకృపా ప్రసాద లబ్ధమైనటువంటి పాండిత్యం ఇందులో మనకు కనబడుతుంది ఎంత రమ్యమైన పద్యం ఇది చందనంతో లేపితమైన శివలింగాన్ని చూసినట్లయితే పశ్యంతి మనం లేపనం చేస్తే చాలా దివ్యమే కానీ చందన లేప సంగత ఉమాకాంతశ పశ్యంతయే కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం దాని కానీ చూస్తే ఇంకా వాడికి సంసార భుజంగం యొక్క బాధ ఉండదు సుమా సంసార సర్ప విష బాధ అతడికి ఉండదు అంతేకాదు వ్యంగం సర్వసమర్చనం భగవత సాంగం ఇందులో చాలా విశేషం అంటే అవయవములు సరిగ్గా లేనివాడు కానీ తనకు సాధ్యమైనంత లేపితమే లింగాన్ని చూసినట్లయితే అతనికి అవిటితనం పోతుంది అని దీనికి నేరుగా కనబడుతున్న అర్థం కానీ అవిటితనం పోగొట్టడానికి ఒకటి ఎన్ని అవకరాలున్నా ఎన్ని దుఃఖాలున్నా అన్నిటికీ పరిష్కారం మాత్రం శివపూజ ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే రకరకాల శివపూజ విధానాలు మనకి ఆగమాలు కూడా పరిష్కారాలుగా చూపిస్తున్నాయి వివిధ పాపాలు పోవడానికి వివిధ గ్రహ దోషాలు తొలగడానికి వివిధ రకములైన శివ పూజలు చెప్పారు ఇక్కడ అవి తెలుసుకుని పెద్దల ద్వారా చేయగలిగితే ఎన్నున్నాయో ఏక పార్థివలింగార్చన మొదలుకుని పిష్టప లింగార్చన అంటే రకరకాల పిండితో శివలింగం చేసి పూజించారని చెప్పారు వివిధ ద్రవ్యాలతో రత్నాలతో ఏ ఏ కష్టానికి ఏ ఏ లింగాన్ని పూజించాలో కూడా వివరించారు అయితే ధాతు మారిన శివుడు మారడు కానీ ఆ ధాతుజన్యమైన ఒకనొక శివశక్తి మనకు సంబంధించిన ఒకనొక సమస్యను తొలగిస్తుంది అందుకే వివిధము లేని విధానాలు ఆ శివునికి చేసే ఉపచారాలు కూడా వివిధ భేదములు చెప్తూ ఉంటారు తేనెతో చేస్తే ఏమిటి అదేవిధంగా ధారగా ఆజ్యంతో చేస్తే ఏమిటి ఇవన్నీ ఎన్నెన్నో మనకి వివరించారు ఈ విషయాలు మహాభారతంలో కూడా చెప్పారు అంతేగాని ఘట్టాభిషేకం చేయమని ఎవడు చెప్పాడు లక్ష చెప్పమని ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఋషులు చెప్పారు ఋషులు చెప్పిందే మనం చేస్తాం ఇక్కడ అవి అక్కర్లేదని ఎవడు చెప్పాడు ఈయనకి కానీ మన మాటల ప్రమాణం కాదు శాస్త్రం చెప్పింది ఇది ఆయా విషములు తెలుసుకుని చేయాలి ఆ ఫలితాలు పొందుతున్న వాళ్ళు నేటికీ ఉన్నారండి అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ జీవితంలో ఇంకా ఎదగలేము అన్న పరిస్థితుల్లో ఒకవైపు దారిద్ర్యం ఒకవైపు కుటుంబ క్షోభ ఇవన్నీ అనుభవిస్తున్న వారు గురువు దగ్గర పద్ధతి తెలుసుకుని రోజు లింగార్చన చేయడం వల్ల హాయిగా బయటపడ్డ సందర్భాలు ఎన్నున్నాయో అంతేకాదు మాసానికి ఒక్కసారి జన్మ నక్షత్రం నాడు కానీ లేదా ఒక ఆదివారం నాడు కానీ కూర్చొని ఇంట్లో పార్థివలింగార్చన మనం చేయలేకపోతే చేయగలిగే వాళ్ళతో చేయించి తీర్థాన్ని మనం పుచ్చుకున్నట్లయితే అలా మాసానికి ఒక్క సభర చేసినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు దరిద్రలు తొలగుతాయి అనేది ఎందరికో స్వానుభవం ఇవన్నీ శాస్త్రం చెప్పిన విధానాలు వారి వారి ఓపిక బట్టి వారి వారి ప్రేమ బట్టి ఉంటుంది ఇక్కడ ఆ పూజలు అవి హడావిడి అనుకున్న వాళ్ళు ఏకాంతంగా ధ్యానించుకోమనండి కానీ వాటి ప్రయోజనాలు వాటికున్నాయి సృష్టిలో కనుక ఒకప్పుడు మామూలుగా మనం ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ధ్యానం చాలా గొప్పది వేదాంతం చాలా గొప్పది లేదా జపం కూడా గొప్పది కానీ పూజలు పురస్కారాలు ఏంటండి ఏది మామూలు పని అనిపిస్తుంది కానీ అది పై పైన ఆలోచిస్తే అలా అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా గమనించి ఒకవైపు శాస్త్రవాక్యాలు రెండో వైపు అనుభవాలు ఈ రెండు గమనించినట్లయితే అనేక యోగాల పెట్టు ఒక పూజ తెలుసుకోండి ఇక్కడ పూజ సామాన్యం కాదు అనేక యోగాలు దానిలో కలిసి ఉంటాయి అది పూజ అత్యంత మహిమాన్వితమైనది అందుకే అంత రుభుగీత లాంటి అల్టిమేట్ వేదాంతం చెప్పినటువంటి మహాగ్రంథంలో అదే అంశంలో చివరికి పూజా విశేషాలు ఎందుకు చెప్తున్నారు అంటే అది లభించిపోయిందిన భ్రాంతితో ఇది విడిచిపెట్టరాదు అనే విషయాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ అంత అద్భుతమైన అంశం అందుకే ఆదిశంకరు లాంటి వాళ్ళు పీఠాల్లో నిత్యం పూజ జరగాలని ఎందుకు చెప్పారు ప్రతి చోట చంద్రమౌళీశ్వర ఆరాధన శ్రీచక్రార్చన ఎందుకు విధించారు ఆదిశంకరుల కంటే జీవన్ముక్తులు బ్రహ్మవేత్తలు ఎవరైనా ఉంటారా ప్రతి పీఠాలను ఎందుకు పెట్టారో ఆలోచించండి నిత్యం నారాయణ ఆరాధన చేయమని చెప్పారాయన అంతేకాదు జగద్గురుపీఠమైన శృంగగిరిలో నాలుగు వైపులా నాలుగు దిక్కుల వీరభద్రుణ్ణి హనుమంతుణ్ణి దుర్గని వెళ్ళి అని ప్రతిష్ఠ చేశారే ఎందువల్ల అంటే దేవరక్ష చాలా అవసరము లోకక్షేమానికి అవసరము వ్యక్తి జీవితానికి అవసరము కానీ బ్రహ్మ విద్య లభించిందని భ్రాంతితోనో లేకపోతే విచారణ మార్గంలో ఇవి చెప్పలేదు కనుక ఇవి అక్కర్లేదనో విడిచిపెట్టరాదు విచారణ మార్గంలో రోజు భోంచేయమని కూడా చెప్పలేదు భోజనం మా అనేస్తున్నామా కనుక ఒకవేళ ఇది మానేయడానికే విచారణ మార్గం అంటే విచారణ మార్గం వదిలివచ్చు తప్పేమీ లేదండి కానీ వీటిని మాత్రం విడువ రాదు ఇది బాగా తెలుసుకోవాల్సింది అదే పూజాధికారులు అవసరమే అవి చేసే ప్రయోజనాలు సామాన్యం కాదు ఎందుకంటే ఎన్ని జన్మల నుంచి ఎన్ని మోసుకొచ్చామో ఎన్ని ఇంకా ఉన్నాయో మనకు తెలియదు అవన్నీ తొలగించే శక్తి దానికి ఉన్నది బ్రహ్మ విచారానికి కూడా కావలసిన మార్గం వేసి దాని ఎందు నిలవగలిగేటట్లు చేసేది కూడాను పూజయే అందుకే అది చెయ్యమని ఉపదేశించాడు విష్ణువు అది చేస్తున్నాడు ఈ మహానుభావుడు అంతేకాదు అవిటితనం పోతుంది అని అర్థంతో పాటు మరొకటి తెలుసుకోవాలండి అవిటితనం అంటే అన్ని ఇంద్రియాలు సంపూర్ణంగా పనిచేయకపోవడమే కదా అంటే లోపం అవిటితనం అనేక చోట్ల ఉంటుంది ఒక విద్య నేర్చుకుంటున్న విద్యలో పూర్ణత్వం రాక బాధపడుతూ ఉంటాం జపం చేస్తున్న పూర్ణత్వం రాదు ఎక్కడో బెక్కుబడుతూ ఉంటుంది అడ్డుపడుతున్నట్టు ఉంటుంది పూర్ణంగా చేయలేకపోతున్నామని బాధ కలుగుతుంది అది అవిటితనమే అంటే సాధనలో అసంపూర్ణ స్థితిని మనం అవిటితనం అనుకుంటే శివారాధన చెయ్యడం వల్ల నువ్వు చెయ్యగలిగినంత చేసినా అసంపూర్ణాన్ని సంపూర్ణం చేస్తాడు పరమేశ్వరుడు అని దీని యొక్క భావం ఇక్కడ అది చాలా ముఖ్యమైన అంశం అది అందుకే ఈశ్వరారాధన అంత విశేషం సుమ ఆ తర్వాత భగవంతుడికి ఆయన రకరకాల నైవేద్యాదులు పెట్టి అన్నం పోత్రిమలాయతే ఈ విధంగా రకరకాల అన్నాదులు నివేదన చేసి ఆడ తర్వాత స్వామివారికి సేవ చేస్తూ స్వచ్ఛత్రచ్ఛవీనా వివిధ జిత మహాఛాయన్నమీషం శీర్షం విచ్ఛిన్న పాపో భవతి భవహర పూజ కశ్యంభుభత్యా స్వామికి ఛత్ర సత్పయామి మొదలైన ఇచ్చినప్పుడు ఆ ఛత్రఛాయ ఈశ్వరుడికి ఏర్పాటు చేసినట్లయితే అతడు విచ్ఛిన్న పాపుడు అవుతూ ఉన్నాడు